వైఎస్ జగన్ సోదరి షర్మిల కనిపించడం లేదు. అన్న జైలు నుంచి వచ్చిన తర్వాత నుంచి చెల్లెలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన షర్మిల ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కానరావటం లేదు. వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల తెలుగు ప్రజలకు సుపరిచితమే. రాజశేఖర రెడ్డి గారాల పట్టిగా ఆయన అభిమానులకు షర్మిల గురించి బాగా తెలుసు. కూతురంటే వైఎస్ కు అమితమైన ప్రేమ. అయితే ఆయన మరణం తర్వాత షర్మిల అన్నకు బాసటగా నిలిచింది. జగన్ పార్టీ పెట్టేంత వరకు కుటుంబ సభ్యురాలిగా సహాయ సహకారాలు అందించింది. అయితే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీని ముందుండి నడిపారామె. స్వయంగా రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించింది షర్మిల. ఆ రకంగా పార్టీని కూడా కాపాడింది. దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయటం విశేషం. పార్టీలో జగన్ తర్వాత తానే అన్నట్లుగా షర్మిల ఉండేది. అయితే జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె ఉనికి కూడా లేకుండా పోయింది. కొంతకాలం తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించిన ఆమె ఓదార్పు యాత్ర కూడా చేశారు. అయితే తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమని తేలిపోవడంతో షర్మిలకు పని లేకుండా పోయింది. ఫలితంగా వైసీపీలో షర్మిల పాత్ర లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం ఆమె ప్రస్తావన పార్టీలో కానీ బయట కానీ లేకపోవటం విశేషం. షర్మిలకు జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో కూడా లేదట. షర్మిల బెంగళూరులో ఉంటూ పిల్లలను చదివిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ కూతుళ్లు కూడా ఆమెతో పాటు బెంగళూరులో ఉండి చదువుకుంటున్నారట. ఎప్పుడో కాని షర్మిల హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు రావటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన భర్త అనిల్ నిర్వహించే క్రైస్తవ మహాసభలకు అప్పుడప్పుడు ఆమె హాజరవుతున్నారు. మొత్తానికి వైసీపీలో షర్మిల పాత్ర ప్రస్తుతం జీరోనని తెలుస్తోంది. ఆమెను పార్టీలో క్రియాశీలంగా ఉండటం జగన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికి షర్మిల మళ్లీ యాక్టివ్ అవుతారో లేక అన్న చాటు చెల్లెలుగా మిగిలిపోతారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి కామెంట్ చేయండి. ఈ న్యూస్ అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.